చెప్పండి, మొక్కలు వేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేస్తానని చెప్పారు చెప్పండి. ఇక్కడ అమ్మ అమ్మ సమాధి గురించి మాణిక్యమ్మ, మా అమ్మ గురించి మాణిక్యమ్మ గారి సమాధి దగ్గర, అదేవిధంగా మా భార్య గురించి అరుణ్ కుమారి ఆ సమాధి దగ్గర. అంటే ఈ సమాధులు రెండు ఎక్కడ ఉన్నాయంటే మన వేలుపుచర్ల గంగానమ్మ చెరువు కింద ఉన్న 2 ఎకరాల పొలంలో ఉన్నాయి. ఈ పొలం పక్కనే ఎర్రచక్కెరకి వెళ్ళి కూడా వేసాం, ఈ సమాధుల పక్కనే అట్టి చెట్లు పెట్టాం. అదేవిధంగా ఈ సమాధుల దగ్గర పూల మొక్కలు కూడా పెట్టడం జరిగింది. ఈ ఈ పూల మొక్కల్ని మన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాల గ్రామానికి చెందినటువంటి శెట్టి వెంకటరావు గారి కుమార్తె ఈవిడ పెట్టింది. ఈవిడ నా 2వ భార్యగా 18/7/2022 తీసుకోవడం జరిగింది. ఆమె ఎంతో ప్రేమగా ఇక్కడ పూల మొక్కల్ని పెంచింది. ఈ పూల మొక్కలు చక్కగా పోస్తున్నాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పువ్వు పూస్తే ఒక చిన్న పంజాబీ డ్రెస్ కొనిస్తానని చెప్పాను. వాకింగ్ చేసుకుంటుందంట ఆవిడ. సో వాకింగ్కి సంబంధించినటువంటి ఒకరోజు రోజ్ కలరు, ఒకరోజు వైట్ కలరు, ఒకరోజు గ్రీను, సో అట్లా రకరకాల డ్రెస్సులతో వాడికి వాకింగ్కి అనుకూలంగా ఉండేటువంటి డ్రెస్సులు కొనమని చెప్పి కోరింది. సో అదేవిధంగా బాగానే ఉంది. మొత్తం నిన్న ఒక 12 హైబ్రిడ్ కొబ్బరి చెట్లు పెట్టింది, ఒక పనాస మామిడి పెట్టింది, తర్వాత ఒక తైవాన్ జామకాయ చెట్టు పెట్టింది, సో గోరింటాక చెట్టు పెట్టింది, సో నిమ్మ చెట్టు పెట్టింది. సో ఈ ల్యాండ్ ఎన్రిచ్ అయింది. సో ఫామ్ ఆయిల్ తోట కూడా చక్కగా చాలా బాగుంది. సో ఒక అస్తవాసి అంటారు, తోట డెవలప్మెంట్ బాగానే ఉంది. సో త్వరలో ఒక 30 తూర్పుగోదావరి జిల్లాలో మంచి మంచి కాయలు ఉన్న నాటు కొబ్బరి చెట్లు తీసుకొచ్చి ఈ ఈ తోటలో పెడదామని అనుకుంటున్నాం. సో 5-6 ఏళ్లలో ఈ తోట చక్కని గార్డెన్గా తయారు చేసి అటు పూల మొక్కలు, ఇటు పళ్ళ మొక్కలు, అటు కొబ్బరికాయలు, ఇటు అరటికాయలు, పామ్ ఆయిల్ అన్నీ. సో రిటైర్డ్ అయిపోయినాక చక్కగా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని జీవితాంతం ఆనందంగా గడిపేద్దనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు. థ్యాంక్ యూ. ఇవాళ రాజు ఎందుకు వస్తాడు? రాదు అదే మొక్క చాంద్ మొక్క. అది మాట్లాడుకుంటే బోర్డు మెటీరియల్ ఉంటుంది. ఎవరు మీరు మహిళలు చూసుకుంటే వస్తున్నారు.
అంకిపడతావు.